ధనసు రాశి వారికి మానసికమైనటువంటి ధైర్యంతో సంతోషంతో ముఖ్యమైనటువంటి వివాహాది శుభకార్యాల్ని ఘనంగా నిర్వహించగలుగుతారు వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైనటువంటి అగ్రిమెంట్లను చేసుకుంటారు మీ భాగస్వాములు బలవంతులు రాజకీయంగా అధికారం కలిగిన వాళ్ళు అన్ని విధాలుగా మీకు శక్తిని వాళ్ళు వాళ్ళతో కలవటం మీ అదృష్టం భగవద్దు దేవల అయ్యే అవకాశం లభించింది మీరు మైనింగ్ కానీ ఇసుక కానీ మట్టి కానీ లీజుకు తీసుకోగలుగుతారు మీరు ఊహించిన దానికంటే కంటే లక్షలట్లు ఎక్కువగా ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు న్యాయబద్ధమైన రీతిలో అదే కోణంలో అనవసరంగా మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొత్త బుద్ధి జ్ఞానం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు ప్రతి విషయంలో కూడాను విమర్శలు ముఖ్యం కాదు అందరూ సమిష్టిగా ఏ విధంగా అభివృద్ధి చెందామా అనేటువంటి విషయమే ముఖ్యమని వీరు యూనియన్ కార్యక్రమాల్లో బీటింగ్లు ఎక్కువగా చెప్తుంటారు వివాహ శుభకార్యాల్లో మీ యొక్క స్థాయి మరింతగా పెరుగుతుంది వ్యాపార సంబంధాల విషయాలు కూడా బాగుంటాయి ఆరోగ్యపర విషయాలు జాగ్రత్తలు చాలా అవసరం సెల్ఫ్ డ్రైవింగ్ మంచిది కాదు ముఖ్యంగా ఎల్లీనర్సరీ నడుస్తున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆడవాళ్ళకైతే దుట్టు దారిపోవటం వెన్ను నొప్పి ఇలాంటి సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది అఘోర పాశ్వభావం చేయాలి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి కూడాను కూడాను సర్పదోషు నివారణతో స్నానం చేయటం నాగబంధంతో దర్వాజాలకి బొట్లు పెట్టడం బీరుబాయికి బొట్లు పెట్టడం కిటికీలకు బొట్టు పెట్టడం చెప్పదగినటువంటి సూచన నాగబంధం ఇచ్చేటువంటి మంచి ప్రయోజనాలు ఏ రకమైనటువంటి ఇది ఇవ్వలేదు దుష్టశక్తుల్ని అరికట్టడానికి దీని మించింది మరొకటి లేదు ఇది నాగబంధం ఉన్న చోట దుష్టశక్తులు రెండు ఆవడల దూరంలో ఉంటాయి దగ్గరికి రాలేవు వాటికి ఆ శక్తి ఉండదు ఎందుకంటే ఈ నాగబంధానికి ఉన్నటువంటి శక్తి లాంటిది దీని దగ్గరికి మాత్రం రాలేవు అది నిస్సంశయమైనటువంటి వాస్తవం రుజువైనటువంటి సాక్షిభూతమైన సత్యం అనేక రకాల దుష్ట ప్రయోగాలు నరదుష్టి ఇంటి ముందు నిమ్మకాయలు వేయటం ఇంటి ముందు గుమ్మడికాయలు బలగొట్టం ఇంటి ముందు ఎముకలు ఇంటి ముందు కోడిగుడ్లు ఇంటి ముందు కో చచ్చిపోయిన కోడిని బలి తీసిన కోడిని పడేయటం ప్రయోగాలు చేతపళ్ళు బాణామతులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయని చెప్పని భావిస్తున్నారో వాళ్ళకందరికీ కూడాను నాగబంధం అనేది ఒక వజ్రాయుధం మించి చెప్పలేను ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర ఏడు ఏదైనా పని ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ మైదేరి వెళ్ళండి మంచి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి